So good to see you, Ryan. Okay, thank you. I, oops, sorry. రోజు మన అమెరికాలో ప్రపంచంలో జపాన్ కానీ చైనా కానీ పోర్చుగల్ కానీ ఇండియా కానీ ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీ దేశాలకు వెళ్ళి ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఇక్కడ అందరు కూడా వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫైల్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అందరికీ అన్ని యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళు స్టాల్ పెట్టుకొని ప్రజెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇందులో మన హైదరాబాద్ తెలంగాణ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఇక్కడ స్టాల్ పెట్టినాం. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా యూనివర్సిటీలతో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ 3+1 కానీ 2+2 కానీ కోర్సెస్ మంచి మంచి కోర్సెస్ కానీ ప్రపంచం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త కోర్సులు కూడా మన మల్లారెడ్డి యూనివర్సిటీలో తీసుకురావాలి. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ చైనా కానీ వాళ్లతోటి పోటీ పడే ఈరోజు మనం ఐటీ పరిశ్రమ చూసుకుంటే మన తెలంగాణ తెలుగు వాళ్లే ఎక్కువ అమెరికాలో ఉన్నారు. ఐటీ పీపుల్ అంతా కూడా ఇంకా దానికి ఇంకా అడ్వాన్స్ గా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కొత్త కొత్త హెల్త్ సైన్స్ కోర్సులు కానీ అగ్రికల్చర్ కోర్సులు కానీ ఇంకా అవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున మన తెలంగాణలో మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెట్టాలి. వాళ్ళందరికీ మంచి పిల్లలను తయారు చేయాలి. ప్రపంచ దగ్గట్టుగా ఈ పోటీ ప్రపంచానికి ధీటుగా మన స్టూడెంట్స్ ను మల్లారెడ్డి యూనివర్సిటీలో తయారు చేయాలని ఈ ఎగ్జిబిషన్ కు ఇవన్నీ కూడా సెమినార్స్ కు ఈ కాన్ఫరెన్స్ కు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా అమెరికా తర్వాత మన హైదరాబాదే నంబర్1 అవుతుంది ఎడ్యుకేషన్ లో. ఇప్పటికే మన తెలుగు వాళ్ళు అమెరికా అంతటా కూడా గొప్పగా చదివి ఐటీ పీపుల్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళంటే మన తెలుగు వాళ్ళు. అదే మాదిరిగా ప్రతి దాంట్లో కూడా అగ్రికల్చర్ లో కానీ హెల్త్ సైన్స్ లో కానీ మెడికల్ లో కానీ ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ ప్రపంచమంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉండాలి. అదే తప్పనతోటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కోసం ఇవన్నీ కూడా మంచి సిస్టమ్ ఏముంది. కోర్సులు ఇంకా కొత్త కొత్త కోర్సులు ఏమొస్తున్నాయి. ఇప్పుడు రాబోయే రోజులలో ఈ సంవత్సరమే డిజిటల్ హెల్త్ మేము ఈసారి యూనివర్సిటీ తెరవబోతున్నాం. అది వస్తే గిట్టే ఇండియాలో మేమే ఫస్ట్ మ్యాన్ అవుతాం డిజిటల్ హెల్త్ లో. కాబట్టి కొత్త యుద్ధం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ సిస్టమ్స్ న్యూ సిలబస్ న్యూ కోర్సెస్ అంతా న్యూ 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 ప్రపంచం ఏదైతే కొత్త కోర్సులు వస్తున్నాయో అవన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో తెరవాలనుకుంటున్నాం. అందరికి కూడా నమస్తే, ధన్యవాదాలు. చాలా అమెరికాకు వచ్చినందుకు మా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇక్కడ స్టాల్ పెట్టినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. హ్యాపీగా ఫీల్ అయిపోయింది.